Therefore, going to the scripture verse from Matthew chapter 14. Matthiswartha 14 adhyayamlo nunchi lekina bhagalu vaipu manam veltam. Let's read that verse alone because you've already been reading the entire portion again and again. పదే పదే ఈ వచ్చిన భాగాలని మనం చదువుతూ వచ్చాము. ఇప్పటికీ ఆ ముఖ్య అంశ భాగాన్ని మాత్రమే మనం చదువుదాం. ఐ వాంట్ యూ టు రీడ్ వర్స్ 26 అండ్ వర్స్ 27 టుగెదర్ విత్ మీ. 27, 28 వచనాలు మాతో పాటు కలిసి మీరందరూ దగ్గరగా చదవాలని నేను కోరుతున్నాను. షల్ వి రీడ్ టుగెదర్? అందరం కలిసి చదువుదాం. నేనే ట్రబుల్ భయపడకూడని వారితో చెప్పగా పేతురు నీవైతే నీళ్ల మీద నడిచి తెలుగుమని ఆయనతో నేను షాల్ బి ప్రే. ప్రార్థన చేసుకుందాం. యు రెడ్యూ కెన్ బైండ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు యేసు క్రీస్తు వారి బలమైన నామం పేరిట మేము బంధిస్తున్నాం. వి థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ అ హంబుల్ ప్రేయర్. మా దీన ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు. వి థ్యాంక్ యూ ఫర్ ద విల్ ఎవెన్చువల్లీ ఆన్సర్ అవర్ ప్రేయర్ యాజ్ వి ప్రే దిస్ ప్రేయర్ విత్ థ్యాంక్స్ గివింగ్ ప్రైజ్ వర్షిప్ అండ్ అడొరేషన్ ఆఫ్ హార్ట్స్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. నిశ్చయముగా మా ప్రార్థనలు విని జవాబులు అనుగ్రహించే దేవుడు అని నమ్ముతూ ఈ ప్రార్థన వందన స్థుతులతో యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అట్లీస్ట్ వీ సీ ఇన్ ద బైబుల్ అబౌట్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిప్ జర్నీ ఇన్ ఫియర్స్ వాటర్స్. దేవుని వాక్యములో తీవ్రమైన జలముల మధ్య సాగిన 5 ప్రాముఖ్యమైన ఓడ లేదా పడవ ప్రయాణాలను మనం చూస్తాం. యాజ్ వి నో ద స్టోరీ ఆఫ్ నోవా, నోవా యొక్క కథ మనం అందరం ఎరుగుదాం. నోవా హ్యాడ్ టు సెయిల్ బై అ వెరీ బిగ్ షిప్ టు అ పర్టిక్యులర్ డెస్టినేషన్ ఫార్ అ పర్టిక్యులర్ కాస్. నోవా ఒక ప్రత్యేకమైన గురి ఉద్దేశం కొరకే ఒక పెద్ద ఓడలో తాను ప్రయాణం చేయవలసి వచ్చింది. హీ ఫేస్డ్ the most highest waters or floods ever found in history. Charitralo antavarku kani vini erugani reetilo ettaina teevaramaina varadalanu taanu chavi choodavalasi vachindi. The most fiercest storm that ever history has seen. Charitralo antavarku chotu chesukoni bhayankaramainatuvanti tufaanunu taanu choodavalasi vachindi. And he sailed across through that fiercest storm, the highest seas, through a ship which was designed by God. ఆ భయంకరమైన వరద తుఫాను మధ్యలో దేవుని చేత నమూనాతో తయారు చేయబడిన ఓడలో తాను ప్రయాణం చేయవలసి వచ్చింది. And we know the reason was that he had to be saved from the judgment of God that came upon this world. కారణం ఏంటో మనం ఎరుగుదాం. భూమి మీదకి రాబోతున్న దేవుని తీర్పు నుంచి తాను రక్షించబడవలసి ఉంది అనే ఉద్దేశంతో తన ప్రయాణం ఆరంభించాడు. And ultimately we see that he was and his own family, entire family, 8 members were saved from that highest raging sea and water of sea of water as well as the fiercest storm ever this world has seen. అంతమంది మనం చూడగలం. అంతవరకు ప్రపంచ చరిత్రలో ఎన్నడూ చోటు చేసుకొని ఆ ఎత్తైన భయంకరమైన తీవ్రమైన తుఫాను దాటికి వారు నిలవబడి 8 మంది నోవహుతో పాటు రక్షించబడి కాపాడబడినట్లుగా మనం చూస్తాం. ఇన్ 1 టిమోతి చాప్టర్ 1 అండ్ వర్స్ 19 పౌల్ స్పీక్స్ అబౌట్ అవర్ ఫెయిత్ గెటింగ్ ఇన్ టు అ షిప్ రేక్. 1 టిమోతి 1 19 పౌలు తిమోతికి రాస్తూ మన విశ్వాసము ఓడ బ్రద్దలైపోయిన వారి వలె ఉంది అంటాడు. బట్ దిస్ అమేజింగ్ షిప్ నెవర్ సో రెక్ till it reaches its destination. అయితే ఈ అద్భుతమైన ఓడ దాని గమ్యము గురి చేరు పర్యంతం అది ఏమాత్రము బ్రద్దలు కాలేదు. Though it experienced the most highest sea which even covered the highest mountain in the world. ప్రపంచంలో ఎత్తైన పర్వతాలను సైతము ముంచి వేసినటువంటి తీవ్రమైన తుఫాను దాటికి సైతం అది తట్టుకుని నిలబడింది. ఇట్ ఎక్స్పీరియన్స్ ద హెవియెస్ట్ రెయిన్ ద వరల్డ్ హస్ ఎవర్ ఎక్స్పీరియన్స్. అంతవరకు ప్రపంచంలో ఎన్నడు చోటు చేసుకుని తీవ్రమైనటువంటి వర్షాన్ని చవి చూసింది ఆ ఓడ. దిస్ షిప్ ఎక్స్పీరియన్స్ ద సివియరెస్ట్ స్టార్మ్ ద వరల్డ్ హస్ ఎవర్ ఎక్స్పీరియన్స్. ప్రపంచం ఎన్నడూ చవి చూడనటువంటి తీవ్రమైన తుఫానును వరదను ఆ ఓడ చవి చూసింది. అండ్ యట్ వీ సీ సంథింగ్ యూనిక్ అబౌట్ దిస్ షిప్. అయినప్పటికీ మనం చూస్తాం ఈ ఓడలో చాలా అసాధారణమైన సంగతి ఉన్నట్లుగా గమనించగలం. దిస్ షిప్ హ్యాడ్ నో సెయిల్, నో స్టీయరింగ్. ద
This had no sail, it had no sail, neither steering. కాబట్టి అది ముందుకు ప్రయాణం చేయలేదు మునిగిపోలేదు. No sail, you know, sails that are needed for the ships to move. కాబట్టి అది ఓడ ప్రయాణం చేయడానికి మరి దానికి దిక్సూచి లాంటిది ఏమి లేదు. In these days we have engines to propel and move the ship. Those days they had sails which used to move the ship. కాబట్టి ఈ దినాల్లో మనం చూస్తే ఓడలు ప్రయాణం చేయాలంటే ఇంజన్ దానికి సంబంధించిన వస్తువులు ఉండాలి. అయితే ఆ దినాల్లో నెట్టుకుని పోవాలి. ఇట్ హాడ్ నైదర్ స్టియరింగ్ నైదర్ రడర్ నైదర్ డ్రైవర్. కాబట్టి ఆ దినాల్లో ఆ ఓడకు నడవడానికి నావికుడు లేడు, అలాగూ మరి దాన్ని తోసేవారు లేరు, ఇంజన్ కూడా లేదు. హ్యాండ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ అమేజింగ్లీ మూవ్డ్ అమంగ్ సో మెనీ డిఫరెంట్ ఆబ్స్టకల్స్ ఇట్ రీచ్ ద డెస్టినేషన్ దట్ గాడ్ వాంటెడ్ ఇట్ టు రీచ్. ఈ పరిస్థితులన్నిటి నడుమ ఇవేమీ లేకపోయినా కూడా ఆ ఓడ గమ్యము అద్దరికి చేరాలని ప్రభు కోరినాడు. అండ్ దిస్ ఇస్ అ షిప్ విదౌట్ అ సీ పోర్ట్ టు లాంచ్ ఇట్ సెల్ఫ్ నైదర్ టు డాక్. కాబట్టి అది చీకటిలో గాని అంధకారంలో గాని అది ఏమాత్రం వెళ్లేందుకు బయలుదేరలేదు. ఇట్ వాజ్ ఓన్లీ షిప్ దట్ డాక్డ్ ఇన్ అ హ్యూజ్ అండ్ వెరీ టాల్ మౌంటైన్. కాబట్టి ఎత్తైనటువంటి పర్వతాలను సైతం దాటుకుని పోయినటువంటి ఎత్తైన ఓడ అది. అండ్ దిస్ షిప్ was the only ship that has covered the higher seas, sailed without any damage, bringing damage to the people inside, in the higher seas and the fiercest storm. కాబట్టి ఈ ఓడ మాత్రమే తీవ్రమైనటువంటి వరదలు తుఫాన్ల మధ్య ఎత్తైన పర్వతాలను సైతము దాటిపోయి ఎలాంటి మరమత్తుకు గురి కాని బ్రద్దలు కాని ఓడ ఇది. వాట్ వాజ్ దిస్ స్టార్మ్ ఫోర్? వాట్ వాజ్ దిస్ రేజింగ్ సీ ఫోర్? ఈ తుఫాను దేనికి? ఈ ఉగ్ర రూపము దాల్చిన సముద్రము దేనికి? ఇట్ వాజ్ స్పీకింగ్ అబౌట్ ద జడ్జ్మెంట్ దట్ వుడ్ కమ్ అపాన్ దిస్ వరల్డ్. ఈ లోకం మీదకి దిగరాబోతున్నటువంటి తీవ్రమైన తీర్పును గురించి మాట్లాడుతుంది. దేర్ ఆర్ సమ్ హూ మే హావ్ టు ఫేస్ దిస్ స్టార్మ్ ఇన్ దేర్ లైఫ్. కొంతమంది జీవితాలలో ఈ తుఫానును వారు ఎదుర్కోవలసిన వారుగా ఉన్నారు. The judgment of God. దేవుని యొక్క తీర్పు. There are some here. ఇక్కడ కొంతమంది ఉన్నారు. Who may have to face this storm. అలాంటి తుఫానును మీరు ఎదుర్కోవలసి ఉంది. The first category of people. మొదటి తరగతికి చెందిన ప్రజలు. Beware. జాగ్రత్త. The judgment of God is coming upon this world. దేవుని యొక్క తీర్పు ఈ లోకం మీదకి దిగరాబోతుంది. And upon whom it came. ఎవరి మీదకి వస్తుంది అది? In the first incident. మొదటి సందర్భంలో మనం చూద్దాం. Upon the people who are sinning in this world, sinning very grievously in the sight of God. దేవుని మనసుకు ఎంతో దుఃఖాన్ని కలిగించే రీతిలో తీవ్రంగా పాపం చేసిన ప్రజల మీదకి దిగి వచ్చింది తీర్పు. Who never cared to put their trust in God. Neither have a good conscience before God. దేవుని యందు నమ్మిక ఉంచడానికి దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి జీవించడానికి వరే మాత్రము శ్రద్ధ వహించిన వారు కాదు. యు సీ 1 తిమోతి చాప్టర్ 1. మొదటి తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయం అండ్ వర్స్ 19. 19వ వచనం. 1 తిమోతి చాప్టర్ 1 అండ్ వర్స్ 19. లెట్స్ రీడ్ దిస్. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం చదువుదాం. Having faith and a good conscience. విశ్వాసము మనస్సాక్షి speaks about two things. ఈ రెండు విషయాల గురించి మాట్లాడుతుంది. Having faith means having been saved by faith. విశ్వాసం ఉంచడం అంటే విశ్వాసము ద్వారా రక్షించబడుట. And a good conscience speaks about a sanctified life. మంచి మనస్సాక్షి అంటే పరిశుద్ధమైన జీవితం. A good conscience. మంచి మనస్సాక్షి. The moment you are born again, the moment you are saved alone, you can have a good conscience. ఏ క్షణమున తిరిగి జన్మించి రక్షించబడ్డావో ఆ క్షణములోనే నీకు మంచి మనస్సాక్షి ఉంటుంది. It's such people who are brought into this ship and they can sail over the fiercest storms of life. అలాంటి ప్రజలు ఈ ఓడలోనికి తీసుకురాబడిన వారే తీవ్రమైనటువంటి తుఫాను గుండా ఓడ ప్రయాణము సాగించేవారు. They will be saved from the impending, imminent judgment of God that is coming upon this world. వారు మాత్రమే ఈ లోకం మీదకి రాబోతున్నటువంటి తీవ్రమైన ఉగ్రమైన దేవుని తీర్పు నుంచి వారు రక్షణ పొందగలరు. My dear friend, నా ప్రియమైన స్నేహితుడా, హ్యావ్ యూ పుట్ యువర్ ట్రస్ట్ అపాన్ యువర్ సేవియర్ దిస్ షిప్ The Savior, the only Savior who can go through the judgment of God, who went through the judgment of God to already save you. కాబట్టి ఈ ఓడలోనికి నీ వచ్చేవ అనగా దేవుని తీర్పు నుంచి ప్రయాణము చేసి అవతల ఒడ్డుకు చేరి రక్షణ ప్రసాదించిన ఈ ఓడలోనికి నీ వచ్చి రక్షణ పొందేవా. This ship stands for the Lord Jesus Christ. ఈ ఓడ ప్రభు యేసుక్రీస్తు వారిని మనకు చూపిస్తుంది. No fiercest storm in the world, not the highest sea or the raging sea in the world
not the greatest judgment of God can overpower the Lord Jesus Christ. ఈ లోకములో తీవ్రమైన తుఫాను గాని ఏ ఎత్తైన పర్వతాలు గాని ఉగ్ర రూపం దాల్చే తుఫాను గాని ఈ ఓడని ఏమాత్రము కదల్చలేవు. అదే ప్రభు యేసుక్రీస్తు వారిని. He came through that fiercest judgment of God on the cross of Calvary. ఆయన భయంకరమైన దేవుని యొక్క తీర్పు నుంచి కలవరి శిలువపై ప్రయాణం చేస్తూ వచ్చాడు. When the billows of God's judgment came upon him and tried to drown him and even wreck him. దేవుని యొక్క తీర్పు ఆయన మీదకి దిగి వచ్చి ఆయనను నల్లగొట్టి బ్రద్దలు చేయడానికి వచ్చినప్పుడు బట్ హీ హస్ కమ్ త్రూ ఇట్. ఆయన వాటిలో నుంచి వచ్చాడు. అండ్ హీ సేవింగ్ పీపుల్ హు ఆర్ కమింగ్ ఇన్ టు ది షిప్. కాబట్టి వాటిలోనికి వచ్చేటువంటి వారిని రక్షించుట కొరకు ఆయన వచ్చాడు. హ్యావ్ యూ కమ్ ఇన్ టు క్రైస్ట్? నీవు క్రీస్తులోనికి వచ్చి ఉన్నావా? దిస్ మార్నింగ్ ఫైండ్ అవుట్. ఈ ఉదయకాలము నువ్వు గమనించి తెలుసుకో. బై సింప్లీ పుటింగ్ యువర్ ట్రస్ట్ అపాన్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. సామాన్యంగా యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసం ఉంచడం ద్వారా. దిస్ షిప్ వాస్ డిజైన్డ్ బై గాడ్. ఈ ఓడ దేవుని చేతనే తయారు చేయబడింది. ఆన్ ద డే వెన్ నోవా అండ్ హిస్ ఫ్యామిలీ హాడ్ టు స్టెప్ ఇన్ టు ద షిప్, దే హాడ్ టు స్టెప్ ఇన్ టు ఇట్ విత్ ఫెయిత్ ఇన్ దర్ హార్ట్స్ దట్ దిస్ షిప్ కెన్ సేవ్ అస్ from the judgment of God that is coming upon this world. ఏ దినమున నోవహు తన కుటుంబం ఓడలోనికి అడుగు పెట్టారో ఆ రోజున వారు విశ్వాసముతో రాబోతున్న దేవుని తీర్పు నుంచి ఈ ఓడ మనం రక్షిస్తుంది అనే నమ్మికతో వారు ప్రవేశించారు. They totally trusted in the ship. వారు సామాన్యంగా దాని అందు విశ్వాసం ఉంచారు. And they were not disappointed. వారు ఏమాత్రం నిరుత్సాహానికి గురి చేయబడలేదు. They were not cheated. వారు మోసగించబడలేదు. They were not deceived. వారు మోసపోలేదు. Truly took them through that fiery storm. నిశ్చయముగా భయంకరమైన తుఫానుల్లో నుంచి ఆ ఓడ తీసుకుని పోబడింది. And finally docked upon a very high mountain. చివరిగా పెయినటువంటి పర్వతం మీద నిలబడింది. ద సేమ్ షిప్ ఇస్ అవైలబుల్ టు యూ. అదే వాడు ఈ రోజు నీకు కూడా అందుబాటులో ఉంది. ద నేమ్ ఆఫ్ దట్ షిప్ ఇస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ ఓడ యొక్క పేరే యేసు క్రీస్తు ప్రభు. హ్యావ్ యూ కమ్ ఇన్ టు హిమ్? ఆయన ఎద్దకు నీ వచ్చి ఉన్నావా? ఇఫ్ ఎనీ మ్యాన్ బీ ఇన్ క్రైస్ట్, కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్నాడల, హీస్ ఎ న్యూ క్రియేచర్. వాడు నూతన సృష్టి. ఓల్డ్ థింగ్స్ హావ్ పాస్డ్ అవే. పాతవి గతించెను. ఓల్ థింగ్స్ హావ్ బికమ్ న్యూ. ఇదిగో సమస్తము నూతనమాయెను. వెన్ యూ కమ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభు యేసుక్రీస్తు వారి చెంతకు నీ వచ్చిన, యువర్ కాన్షియన్స్ ఇస్ పర్చ్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. నీ మనస్సాక్షి ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్త రక్తము చేత కడగబడుతుంది. అండ్ సీల్డ్ విత్ హిస్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడుతుంది. యువర్ కాన్షియన్స్, నీ మనస్సాక్షి, విచ్ వాస్ డెడ్, ఒకప్పుడు మృతమైనది, నౌ ఎంపవర్డ్ ఆర్ పుకింగ్ టు లివ్ గుడ్ లైఫ్ అండ్ గుడ్ కాన్షియన్స్ లైఫ్. మంచి మనస్సాక్షి కలిగిన జీవితం జీవించడానికి నేను పురుకొల్పుతుంది. యూ గెట్ న్యూ పవర్ ఇన్ యువర్ లైఫ్ టు లివ్ అ హోలీ లైఫ్. పరిశుద్ధమైన జీవితం జీవించడం కొరకే నీకు నూతన బలం వస్తుంది. గాడ్ ఎక్సెప్టింగ్ లైఫ్, దేవుడు అంగీకరించే జీవితం. గాడ్ గ్లోరిఫైంగ్ లైఫ్, దేవుడు మహిమపరచబడే జీవితం. గాడ్ ఆనరింగ్ లైఫ్, దేవుడు గణపరచబడే జీవితం. గాడ్ యూస్ఫుల్ లైఫ్, దేవుడు ఉపయోగించుకునే జీవితం. లైఫ్ చేంజెస్, కాబట్టి జీవితం మారుతుంది. ఫ్రమ్ అ బ్యాడ్ కాన్షియన్స్ టు గుడ్ కాన్షియన్స్, చెడ్డ మనస్సాక్షి నుంచి మంచి మనస్సాక్షి వైపు. అండ్ ఆల్ దోస్ అవన్నీ కూడా హు డు నాట్ హ్యావ్ దిస్ గుడ్ కాన్షియన్స్ అండ్ హావ్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ద షిప్ ఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ అల్టిమేట్లీ that the ship rests the day the judgment comes. ee manchi manasrakshi lene varu odalo praveshinchina varu kachithanga oka roju devuni teerpu vaari meediki vastundi, vaari odalu braddalaipothayi. You are trusting in the ship of your religion. Nevu matamane oda endu nammika unchava? You are trusting in the ship of your money. Leka dhanamane oda endu nammika unchava? You are trusting in the ship of your Christian background. Nee kristava venakati charitrane oda endu nammika unchava? You are trusting in the ship of all superstitions. కాబట్టి ఇతరమైనటువంటి ఆచారాలు పద్ధతుల విషయమైన అనే ఓడేంది నమ్మిక ఉంచారు. ట్రస్టింగ్ ఇన్ ద షిప్ ఆఫ్ ఆల్ ఫాల్స్ గాడ్స్, కాబట్టి వ్యర్థమైనటువంటి అబద్ధమైన దేవతలందు అనే ఓడేంది నమ్మిక ఉంచావు. దే కెన్ నెవర్ సేవ్ యూ, అవి ఏమాత్రం నేను రక్షింపలేవు. దే కెన్ నెవర్ సేవ్ యూ, ఇవి నిన్నేమాత్రం రక్షింపజేయలేవు. ఇట్స్ ఓన్లీ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే. అండ్ హీ సెడ్ ఐ యామ్ ద వే, ఆయన అన్నాడు నేనే మార్గం, ట్రూత్ అండ్ ద లైఫ్, నేనే సత్యము నేనే జీవం. నో మ్యాన్ కమ్స్ అన్ టు ద ఫాదర్ బట్ త్రూ మీ, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి ఎదుకు రాడు. డియర్ ఫ్రెండ్, వేర్ యూ స్టాండ్? ప్రియమైన స్నేహితుడా, ఈ రోజు ఎక్కడ నిలబడ్డావు? అవుట్ సైడ్ ద షిప్ ఆర్ ఇన్ సైడ్ ద షిప్? ఓడ వెలపట నిలబడ్డావా, ఓడల్లోనికి వచ్చావా? ఐ ప్రేస్ గాడ్ ఫర్ ద డే వెన్ హీ బ్రాట్ మీ టు ద షిప్. దేవునికి స్తోత్రం, నన్ను ప్రభు ఓడలోనికి తీసుకువచ్చిన దినాన్ని బట్టి. డు యు నో దట్ ఐ యామ్ ఇన్ ద షిప్?
నేను ఆ ఓడలో ఉన్నానని వెరుగుదువా యూ నో దట్ మెనీ ఆర్ ఇన్ ద సేమ్ షిప్ అదే చాలా మంది ఇక్కడ కూర్చున్న వారం అదే ఓడలో ఉన్నామని హెడింగ్ టువర్డ్స్ గాడ్స్ డెస్టినేషన్ దేవుడు నిర్ధారించినటువంటి ఆ తీరం వైపుగా ప్రయాణం చేస్తున్నాం యూ ఆర్ లివింగ్ హోప్ సజీవమైనటువంటి విశ్వాసం టు లైఫ్ ఇటర్నల్ నిత్య జీవము కొరకని నిరీక్షణ టు బి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దైవ సాన్నిధ్యములో చిరకాలము జీవించట కొరకు హెడింగ్ టువర్డ్స్ హెవెన్ పరలోకం వైపుగా ప్రయాణం చేస్తున్నాం అండ్ యు విల్ మీట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలుసుకోబోతున్నాం వైల్ దిస్ వరల్డ్ ఇస్ గోయింగ్ టు బి డిస్ట్రాయ్డ్ బై ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ By the fire of God's blood, ఈ లోకము దేవుని యొక్క తీర్పుకు గురై అగ్ని చేత ఇది నాశనం కావించబడబోతుంది. Where are you standing? నువ్వు ఎక్కడ నిలబడ్డావు? There were so many who stood outside that ship when Noah was building it and was about to enter into it. నోవా ఓడను తయారు చేసి నిర్మించి దాన్ని ప్రవేశించే ఆ దినాల్లో చాలా మంది ఓడకు బయటనే నిలబడిపోయారు. They never believed in that ship. ఆ ఓడ ఎంత వారు ఏమాత్రం నమ్మిక ఉంచలేదు. They never believed in the judgment that was coming upon this world. దేవుని యొక్క తీర్పు లోకం మీదకి రాబోతుందని వారు ఏమాత్రం నమ్మలేదు. But eventually it came. అకస్మాత్తుగా వచ్చింది. Eventually it was the ship alone. Which saved this wonderful family of 8 members. ఓడ మాత్రమే అద్భుతమైన కుటుంబం 8 మందిని రక్షించి కాపాడగలిగింది. Therefore this question I bring before you. ఆ కారణం చేత ఈ ప్రశ్న మేము ముందుంచుతున్నాము. Are you inside the ship or outside the ship? నీవు ఓడలోనికి ప్రవేశించావా ఓడ వెలుపటనే ఉన్నావా? Are you in Christ today or outside Christ? ఈ రోజు నువ్వు క్రీస్తులో ఉన్నావా క్రీస్తుకు వెలుపట ఉన్నావా? Lord have mercy upon you. ప్రభు నీ మీద కనికరం చూపును. Lord have mercy upon you if you are still standing outside that ship. ఇంకా నీవు ఓడ వెలుపట నిలబడి ఉన్నట్లయితే దేవుడు నీ మీద కనికరం చూపును గాక. And praise God if you are inside that ship. ప్రభువు స్తోత్రం ఒకవేళ నీవు ఓడలోనికి వచ్చి ఉన్నట్లయితే. And you ask me, brother, how is it possible for me to enter into that ship? ఒకవేళ అడుగుతారేమో సహోదరుడా ఓడలోనికి ప్రవేశించడం ఎలాగో సాధ్యం అని అడిగితే ఇట్స్ వెరీ సింపుల్ చాలా సులభమే. పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ దట్ హీ ఈస్ యువర్ గాడ్ యువర్ క్రియేటర్ హూ కేమ్ టు బి యువర్ సేవియర్ హూ వెంట్ టు ద క్రాస్ అండ్ టుక్ యువర్ సిన్స్ అండ్ వాజ్ పనిష్డ్ ఫర్ యువర్ సిన్స్ అండ్ డైడ్ ఫర్ యువర్ సిన్స్ అండ్ రోజ్ అగైన్. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు సృష్టికర్త నీ కొరకు లోకానికి వచ్చాడు సిలువలో మరణించాడు సమాధి చేయబడ్డారు తిరిగి లేచారు ఆయన జీవిస్తున్నాడు కేవలం ఆయన సామాన్యమైన విశ్వాసం ఉంచితే చాలు నీవు రక్షించబడతావు. ద షిప్ హ్యాడ్ టు బి క్రియేటెడ్ ఇన్ ఆర్డర్ టు బికమ్ అ సేవియర్ కాబట్టి రక్షణ అనుగ్రహించు నిమిత్తమై ఆ ఓడ తయారు చేయబడవలసి ఉంది. ద క్రియేటర్ బికేమ్ అ క్రీచర్ సృష్టికర్త సృష్టిగా అయినాడు. హీ వాజ్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ మానిఫెస్టెడ్ యాజ్ అ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ ఆయన సశరీరుడుగా నరావతారిగా లోకానికి ప్రత్యక్షుడయ్యాడు. అండ్ హీ హాస్ బికమ్ అవర్ సేవియర్ ఆయన మనకు రక్షకుడయ్యారు. బిలీవ్ టుడే ఆయన విశ్వాసం ఉంచి ఈ రోజు హీ అలోన్ ఇస్ యువర్ సేవియర్ హూ కెన్ కమ్ సేవ్ యూ ఫ్రమ్ ద ఇంపెండింగ్ జడ్జ్మెంట్ and from the imminent judgment that is coming upon this world. ఆయన మాత్రమే కేవలం ఆయన మాత్రమే లోకానికి రాబోతున్న తీవ్రమైన ఉగ్ర రూపమైన ఆయన తీర్పు నుంచి నిన్ను కాపాడి రక్షించబడతాయి. సెలవిస్తా ఉంది ఆయనకు మొరపెట్టండి నువ్వు రక్షించబడతావు. The door for the ship is large and wide. Still open to invite you inside. గొర్రెలు పోవద్దు ఆ ద్వారము వెడల్పుగా ఉంది విశాలంగా ఉంది ఇంకా నిన్ను పిలుస్తా ఉన్నాడు ఆహ్వానిస్తున్నాడు ఆయన. హౌ ఫూలిష్ ఇట్ వుడ్ బి ఇఫ్ యూ స్టిల్ కీప్ స్టాండింగ్ అవుట్ సైడ్ నువ్వు ఇంకా వెళ్ళబడిన నిలబడితే ఎంత అవివేకివి నీవు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ట్రూ దేవుని వాక్యము సత్యమైనది. ఇట్ విల్ నెవర్ ఫెయిల్ ఇది ఎన్నడూ మారదు తప్పిపోదు. It will never fail. ఎప్పుడు తప్పిపోదు. The Bible is predicting a judgment that is coming from God. దేవుని వాక్యము దేవుని దగ్గర నుంచి రాబోతున్న తీర్పుని గురించి మాట్లాడుతుంది. For all the sinners of this world. ఈ లోకములో ఉన్న పాపాత్ములందరి మీదకు. We are all sinners. మనం అందరం పాపాత్ములమే. But you don't have to continue to be a sinner. అయితే పాపిగా నీవు కొనసాగవలసిన అవసరం లేదు. Deserving the judgment of God. దేవుని యొక్క తీర్పు నీ మీదకు వస్తుంది. You can be saved now. నీవు ఇప్పుడే రక్షణ పొందవచ్చు. A simple step into Christ. క్రీస్తులో సామాన్యమైన తొలి అడుగు వేస్తే దట్ ఇస్ ఆల్ అంతే చాలు. దట్స్ వాట్ నోవా డిడ్ అదే నోవా చేశాడు. హి సింప్లీ స్టెప్ ఇంటు దట్ షిప్ సామాన్యంగా ఓడలోనికి అడుగు పెట్టాడు ప్రవేశించాడు. అండ్ హి వాస్ సేవ్డ్ రక్షణ పొందాడు. బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ థౌ షల్ బి సేవ్డ్ అండ్ థైన్ హౌస్.
प्रभु येसु क्रीस्तु नन्नु विश्वासमुंचुमु अप्पुडु नीवुनु नी इंटि वारिनु रक्षिंपबडुदरु Therefore we ask this question मरलै प्रश्न अडुगुतुन्नाम Where do you stand today ई रोजुन एक्कड निलबड्डाव Outside బయటన ఇన్ యువర్ సిన్ నీ పాపములో ఇన్ ద ప్లెజర్స్ ఆఫ్ సిన్ పాపపు సౌఖ్యములలో ఇన్ ద కంఫర్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోకపు సుఖభోగములయందు ఇన్ యువర్ రిలీజన్ నీ మతమందు నమ్మిక ఉంచి కెనాట్ సేవ్ యూ అవి నిన్ను రక్షింపలేవు Come into the Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు వారి యొద్దకు రా He says, "Come unto me, all ye that labor and are heavy laden." ఆయన అంటున్నారు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి And I will give you rest. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను And he gave this family rest after the ship was docked in that high mountain. ఆ ఉన్నతమైనటువంటి పర్వత శిఖరం మీద ఉంచబడిన ఆ ఓడలో ఉన్న ఈ అద్భుతమైన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు Is there anybody who still outside Christ? ఇంకా ఎవరైనా క్రీస్తుకు వెళ్ళపట్ట ఉన్నవారు ఇక్కడ ఉన్నారా Make a decision in your heart. నీ హృదయంలో నిశ్చయపరుచుకో A decision in your heart. నీ హృదయంలో తీర్మానించుకో Lord, I do believe this word of God. ప్రభు ఇది దేవుని వాక్యం అని నేను నమ్ముతున్నాను I do believe that there is a judgment coming upon this world upon all sinners. పాపాత్ములైన వారందరి మీదకి దేవుని తీర్పు దిగరాబోతుందని నేను నమ్ముతున్నాను I do believe, Lord, the word of God that says that Jesus Christ is the only ship that can save us from this judgment. యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఈ తీర్పు నుంచి రక్షించే ఓడ అని నేను నమ్ముతున్నాను I believe that he took the judgment of mine on the cross of Calvary. నా మీదకు దిగరావాల్సిన తీర్పు శిక్ష అంతా కలవరి శిలువపై ఆయన భరించారని నేను నమ్ముతున్నాను He died on the cross, was buried, but he rose again. శిలువపై ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచారని నమ్ముతున్నాను I believe that he alone can save me from the judgment of God. ఆయన మాత్రమే దేవుని తీర్పు నుంచి నన్ను రక్షించగలడని నేను నమ్ముతున్నాను Confess that faith, that words of faith Express it from your mouth and you will be saved. అలాగే విశ్వాసపు మాటలు నీ మనసులోనికి నీ నోటితో ఒప్పుకో నీవు రక్షణ పొందుతావు